హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం భారతదేశపు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం దీనిని కనుగొన్న వారు ట్రువర్ జాక్సన్ అతను అల్యూమినియం ఎయిర్ బ్యాటరీలో పురోగతి సాధించినట్టు పేర్కొన్నాడు ఈ సాంకేతికత కొత్తది కాదు ఇది పంతొమ్మిది వందల అరవైల నుండి ఉంది మరియు నిజానికి మిలటరీ వంటి కొన్ని సెట్టింగ్లలో ఉపయోగపడుతుంది అల్యూమినియం ఎయిర్ బ్యాటరీ సాంకేతికత కోసం ఈ బ్యాటరీ యానోడ్ వద్ద అల్యూమినియం యొక్క ఆక్సీకరణను మరియు క్యాథోడ్ వద్ద ఆక్సిజన్ను తగ్గించి గాల్వానిక్ సెల్ను ఏర్పరుస్తుంది ఈ ప్రక్రియలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఉత్పత్తి చేయడానికి అల్యూమినియం పూర్తిగా వినియోగించబడుతుంది మెటల్ ఎయిర్ బ్యాటరీ చాలా ఆకర్షణీయమైన శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది ఎందుకంటే ప్రతి చర్యలలో కొంత భాగం గాలి నుండి వస్తుంది అల్యూమినియం ఎయిర్ బ్యాటరీల యొక్క ప్రయోజనాలలో అవి లిథియం అయాన్ బ్యాటరీ కంటే ఎక్కువ ఛార్జ్ తక్కువ బరువు మరియు తక్కువ ధర కలిగి ఉంటాయి భారతదేశంలో వార్తా నివేదిక ప్రకారం ఒక స్థానిక కంపెనీ మహీంద్ర ఈ టూ జీరోని అల్యూమినియం ఎయిర్ బ్యాటరీలతో సుమారు రెండు పాయింట్ ఐదు లక్షలతో రిట్రోఫిట్ చేస్తుంది ఇప్పుడు మనం ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని రీఛార్జ్ చేయొచ్చో లేదో తెలుసుకుందాం ఆల్ ఎయిర్ బ్యాటరీల వెనక ఉన్నటువంటి సాంకేతికత చాలా సులభం గాలి నుండి ఏఐ ఎయిర్ సెల్లోకి పీల్చుకున్న ఆక్సిజన్ నీరు మరియు అల్యూమినియంతో చర్య జరిపి విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది ఉత్తమ భాగం ఏమిటంటే అల్యూమినియం పూర్తిగా క్షీణించిన తర్వాత బ్యాటరీని కొత్త యానోట్ మరియు తాజా ఎలక్ట్రోలైట్లతో రీలోట్ చేయవచ్చు ఈ అల్యూమినియం ఎయిర్ బ్యాటరీని జిఎంజి గ్రాఫిన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అనే సంస్థ డెవలప్ చేస్తుంది ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్లో ఉన్న గ్రాఫిన్ అల్యూమినియం అయాన్ బ్యాటరీ సెల్లను అభివృద్ధి చేస్తుంది ఇది అత్యుత్తమ లిథియం అయాన్ కణాల కంటే అరవై రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది మరియు అత్యుత్తమ అల్యూమినియం ఆధారిత కణాల కంటే మూడు రెట్ల శక్తిని కలిగి ఉంటుంది అని మా కంపెనీ ప్రకటనలో తెలియజేస్తుంది ఈ బ్యాటరీ ఎన్ని సంవత్సరాల లైఫ్ను కలిగి ఉందో తెలుసుకుందాం ఎలక్ట్రిఫైడ్ వెహికల్స్ యొక్క నిరూపితమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ బ్యాటరీలతో గ్లోబల్ కార్ ఫీట్ను శక్తివంతం చేయటం అనేది హెచ్చరికలతో వస్తుంది బ్యాటరీ జీవితకాలం ఐదు మరియు ఎనిమిది సంవత్సరాల మధ్య హామీ ఇవ్వబడుతుంది రీసైక్లింగ్ చాలా కష్టంగా ఉంటుంది రీసైక్లింగ్ రేటు ఐదు శాతం కంటే తక్కువ విద్యుత్ వనరు శుభ్రంగా ఉండకపోవచ్చు మరియు ఎలక్ట్రిఫైట్ వెహికల్ను ఛార్జింగ్ చేస్తోంది మరిన్ని అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి